हरिः ॐ श्री गुरुभ्यो नमः। మనకు ఈ ఉపనిషత్ పాఠాన్ని బోధిస్తున్నటువంటి శైలాక రఘునాథ శర్మ గురువు గారికి, సత్వజనంద సరస్వతి వారికి, పరమార్థానంద సరస్వతి వారికి, చిన్నయ్య వారికి, దయానంద వారికి కూడా అనేక ప్రణామములు. వారి బోధనలు మన ఈ విశ్లేషణలో చక్కగా చోటు చేసుకుంటున్నాయి. వారి అనుగ్రహము వలననే మనము ఇంత లోతుగా అధ్యయనం చేయగలుగుతున్నాము. అస్మద్ గురుభ్యో నమః. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. బ్రహ్మవిద్ అలా స్టార్ట్ అయింది. బ్రహ్మవిత్ పరం ఆప్నోతి. పరం అంటే బ్రహ్మం ఆప్నోతి. బ్రహ్మవిత్ బ్రహ్మమునే పొందుతుంది. తదేశ అభ్యుక్త. ఆ బ్రహ్మము గురించి ఈ విధముగా కోట్ చేయబడినది ఇక్కడ. ఏమిటి కోటేషన్? సో ఇక్కడ స్టార్టింగ్ కోటేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యం ఉంది కదా, అక్కడ నుంచి కోటేషన్. ఋగ్వేద మంత్రం అంతవరకు బ్రాహ్మణము, అక్కడ నుంచి రుంగ్ మంత్రం. ఓకే, ఇది ప్రోజ్ పోయిటరీ మిక్స్ అయి ఉంటుంది, ఇది యజుర్వేదం కాబట్టి. సో ఇక్కడి నుంచి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మను ఎలా తెలుసుకోవాలండి? తెలుసుకోలేము. అయితే ఏం చేద్దామండి? లక్షించుకుందాం. ఎలా లక్షించుకుంటాం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని లక్షించుకుంటాం. అలా లక్షించుకుంటే ఏమిటవుతుంది? యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమని యహా, ఎవడైతే వేదా తెలుసుకుంటారో. ఎలా తెలుసుకోవాలి? తద్ యథా వ్యాఖ్యాతం బ్రహ్మ. ముందు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో వ్యాఖ్యానించినట్లుగా ఎవరు పూర్తిగా బ్రహ్మను, బ్రహ్మ లక్షణాలను తెలుసుకొని అర్థం చేసుకుంటారో ఆ బ్రహ్మభావాన్ని పొందిన వాడు అవుతారు. బ్రహ్మ యహ వేద నిహితం గుహాయాం. రెండు మాటలు చెప్పుకున్నాం. గుహాయాం నిహితం, పరమే వ్యోమం నిహితం. నిహితం అనే వెర్బ్ రెండిటికి కామన్. ఎక్కడ పెట్టుకోవాలి? గుహాయాం నిహితం. గుహాయాం నిహితం, గుహయందు చక్కగా ఉంచబడినది. గుహాయాం స్థితం. పరమే వ్యోమన్ అంటే పరమే వ్యోమ్ని, పరమ ఆకాశమునందు స్థితం అంటే ఉన్నది, ఉంచబడినది, చక్కగా ఉన్నది. రెండు కాదు. ఎందుకు రెండు? రెండు అధికరణాలు అనుకుంటే ఇది ఒక దాన్ని అదొక దాన్ని సూచిస్తోంది. ఒకటి పరమాకాశము, రెండవది బుద్ధి గుహ అని తీసుకుంటే రెండు. ఆ రెండు కలిపి ఒకటే అని తీసుకుంటే, అదే ఇది ఇదే అది అని తీసుకుంటే రెండు ఉండవు కదా. అద్వైతంగా గురువు గారు అదే చెప్తున్నారు. పరమే వ్యోమనే ఈ హార్దాకాశము, గుహాయం రెండు ఒక్కటే. సమానాధికరణంగా తీసుకుంటే ఇది, సమానాధికరణంగా తీసుకోకుండా మనం కానీ రెండుగా తీసుకున్నట్లయితే అప్పుడు వేరే రెండుగా వస్తాయి. ఓకే, రెండు ఒకటే, అదే ఇంపార్టెంట్. తెలుసుకున్నారండి ఎలాగో అలా. తెలుసుకుంటే ఏమిటైంది? సహా ఆయన పశ్చితే పొందు, తెలియను పొందు. తెలియడమే పొందడం, పొందడమే తెలియదు. ఏమిటి పొందుతాడు? సర్వాన్ కామాన్ సహా, అన్ని కామములను యుగపత్ ఒకేసారిగా పొందేస్తాడు. సహా తీసుకెళ్ళి యాక్చువల్గా సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ అని చదువుకోమన్నారు గురువుగా. ఈ సహా అనేది కామాన్ని పెట్టకుండా సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత ఇది. విపశ్చిత, విపశ్చిత, విపశ్చి ప్లస్ ఇది. విపశ్చిత వరకు కొటేషన్ అయిపోయింది. అక్కడ కొటేషన్ క్లోజ్. ఇతి అనే గురించి బ్రహ్మణ వాక్యం అని కోట్ చేయబడినది అంటున్నారు. ఎక్కడి నుంచి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్
సోస్మితే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత. అంతవరకు రుంగ్మంత్రం కొటేషన్. ఇతి అనేది ఏంటంటే ఆ మంత్ర భాగం అయిపోయిందని చెప్పి కన్క్లూడింగ్ వర్డ్ అనండి అంటాం కదా, అంతేనండి ఈ విధంగా చెప్పబడిందండి అంటాం కదా, అది ఇతి. ఓకే, ఈ తెలుసుకోవడంలో ఎలా తెలుసుకుంటాడండి, తెలుసుకునేటప్పుడు అన్ని కామనలు ఒకేసారి తెలుసుకుంటాడు. ఒకేసారి ఎలా తెలుసుకుంటాడు, శృత్యంతరంలో, శృత్యంతరాత్ ప్రసిద్ధం ఏమిటి, యో వయసు అంతఃపురుష బహిర్దా బహిర్పురుష బహిర్దా పురుషాకాశ యో వయస రెండు ఒకటే, యో వయస బహిర్దా పురుషాదాకాశ యహ వయసో అంతఃపురుష ఆకాశ ప్రసిద్ధం ఇది శృత్యంతరాత్ ప్రసిద్ధం. ఆర్దస్య వోమ్నః పరమత్వం తస్మేహార్దే వ్యోమ్ని యా బుద్ధి గుహా తస్యాం నిహితం బ్రహ్మ తద్వృత్యా వివిక్తతయా ఉపలభ్యతే. బుద్ధి వృత్తిగా చక్కగా బుద్ధితోడి సంసర్గంతో స్ఫుటంగా వివిక్తతయా ఉపలభ్యతే, బుద్ధి అందు దొరుకుతుంది. అందుకని బుద్ధిలో ఉందని అన్నాం, అంటే బుద్ధియే ఆత్మని అందంగా, బుద్ధితోనే, బుద్ధి పక్కనే ఉంది కాబట్టి అక్కడ బాగా ప్రతిభాసిస్తుంది. అన్యథ నహి, వేరే విధముగా కాదు. విశిష్ట దేశకాల సంబంధ నహి అనా అస్తి, దీనికి విశిష్టమైన దేశకాల సంబంధములు కలిగిన విధముగా ఇది తెలియబడదు. బ్రహ్మణ సర్వగతత్వాత్ బ్రహ్మ సర్వగతం నిర్విశేషము కనుక సహ, అంటే అటువంటి ఆయన ఏవం బ్రహ్మ విజానన్. ఓకే అండి, సో అస్మితే అన్నారు ఆయన పొందుతారు, ఎప్పుడు బ్రహ్మను తెలుసుకుంటే పొందుతారు. యోవేద నిహితం గుహాయం పరమే వ్యోమం, ఏ విధముగా ఈ విధముగా చెప్పినటువంటి బ్రహ్మను యథా విజ్ఞాతం బ్రహ్మ యహ వేద నిహితం గుహాయం పరమే వ్యోమం నిహితం, అంటే పరమ గుహలో పరమ బుద్ధి ఎందు పరమ వ్యోమమునందు ఉన్నటువంటిది ఒకటే రెండు ఒకటే అని ఎవరైతే తెలుసుకుంటారో సహా ఆయన ఆ విద్వాంసుడు ఏవం బ్రహ్మ విజానం, ఈ బ్రహ్మం తెలుసు విజానం ఎల్ విజానం, ఏమని తెలుసుకుంటాడు, ఎలా తెలుసుకుంటాడు, ఏమిటా తెలుసుకోవడం అంటే ఏమిటి, అస్మితే పొందుతాడు, భుంక్తే భుజిస్తాడు. అస్మితే అనగా భగవత్పాదులు, భుంక్తే వాటిని అనుభవిస్తాడు. తెలియడమే అనుభవము, అనుభవమే తెలియడం, ఇక్కడ రెండు ఉండవు వేదాంతంలో. మైసూర్ పాకు మన దగ్గర పొందడం అంటే ప్యాకెట్ పొంది ఇంట్లో పెట్టుకుంటాం, తరువాత దాన్ని అనుభవించడం అంటే తిని ఆహా అంత బాగుంది అంటాం, లేకపోతే ఒక నగ కొని తెచ్చి పెట్టుకుంటాం బీరువాలో, వరలక్ష్మి తన్నాడు పూజ చేసుకోవాలి ఇంకా రెండు వారాలు ఎంతో ఉంది, ఆనాడు పెట్టుకుందాం కొత్త నగ, వరలక్ష్మి తన్నాడు బంగారం పెట్టుకోవాలి, ఇంత కొనుక్కున్నాం జాగ్రత్తగా, ఎంతో 20,000 30,000 ఇప్పటికేమో రాదేమో 20,000 లక్ష రూపాయలు ఇచ్చి కొని పెట్టుకున్నాం. ఆ రోజు పొందడం అనమాట, పొందినది మళ్ళీ దాన్ని అనుభవించడం ఎప్పుడు, లక్ష్మీవనస్తున్నాడు. అయితే నగ పెట్టుకున్న వారు నగని పాజిటివ్గా అనుభవిస్తున్నారా, ఏమైనా ఏమీ లేదు, బరువు తర్వాత ఏమో ఇరిటేషను ఇంకా చికాకు అది అలా ఉండవల్ల, ఎదుటి వాళ్ళు చూసి బా ఎంత కొన్నదే చాలా బాగుంది అంటే అది అనుభవం. అక్కడ అనుభవం ఏమిటి, పరోక్ష అనుభవం. ఆవిడ వాళ్ళకేమీ తెలియదు, పెట్టుకున్నారంటే బాధే ఉంటుంది, పరోక్షంగా ఎదుటి వాళ్ళు ఎవరన్నా చూసిస్తారా బాగుంది, ఎక్కడ కొన్నారు, మేము కూడా ఇలాంటి కొనుక్కుందాం అనుకుంటున్నామంటే అబ్బా నా మగని ఎంత బాగా పొగిడారు అని అప్పుడు పరోక్షమైన అహంకారం సంబంధించిన అనుభవము కలుగుంది. ఈ బ్రహ్మానుభవం అలాంటిదా, అదే యాస్మితేవే భూమితేవే రెండు ఒకటే పొందుతాడు, ఉపలబ్ధి రెండు ఒకటే, ఉపలబ్ధికి రెండు భాగాలు, భాగాలు ఒకటే ఏంటంటే పొందడం, రెండోది తెలుసుకోవడం, తెలుసుకోవడం పొందడం రెండు ఒకటే. సర్వాన్ అన్నీ అంటే ఇంకా ఎన్నైనా ఒకటో రెండో ఒక్కటి ఉండిపోయిందండి, మా అబ్బాయికి ఇంకా అమెరికాలో ఉద్యోగం రాలేదు అది కూడా ఎందుకు కల్పిస్తావయ్యా, నిరవసిస్తాన్ ఏది మిగలలేదు, మా అమ్మాయికి పెద్ద కొడుకు పుట్టాడు కానీ తర్వాత ఇంకా కూతురు పుట్టలేదండి, ఓకే అది కూడా కల్పిస్తుంది, నిరవసిస్తాను, నాకు ప్రమోషన్ వచ్చింది కానీ ట్రాన్స్ఫర్ చేసేసారు, ట్రాన్స్ఫర్ లేకుండా ఈ ఊర్లో అది కూడా ఇచ్చేసారు, ఇక్కడ నిరవసిస్తాన్ సర్వాన్ కామాన్ నిరవసిస్తాన్, ఏ విధమైన కొరదాలు కొరదాలు లేకుండా ఇంకా వెలితి లేకుండా
ఇది మిగిలిపోయిందనే ప్రాబ్లం లేకుండా మొత్తం అన్నిటిని కూడా కామాన్ అంటే ఏమిటండి, డిజైర్స్ ని పొందడం ఏమిటండి, కామాన్ అంటే డిజైర్, డిజైర్ ని పొందడం ఎక్కడైనా ఉంటుందా? నేను మైసూర్ పాక్ డిజైర్ ని పొందాను అని ఎవడని అంటాడా? లేక నేను పలానా నగ నగ డిజైర్ ని పొందాను అంటారా? కామ్యాన్ అని అర్థం, అంటే డిజైరబుల్స్ ని పొందాను. డిజైర్స్ నోబడి గెట్స్, కామాన్ మీన్స్ కామ్యాన్, కామ్యాన్ అంటే భోగాన్. డిజైర్స్ ని పొందడం అంటే డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసే వస్తువులను పొందాడు అని అర్థం. కామాన్ కామ్యాన్ ఇంకా భోగాన్ ఇది అర్థ. ఎవరైతే ఈ విషముగా ఆ పరబ్రహ్మమైన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ షార్ట్ గా చెప్పాలంటే సర్వ పరిచ్ఛేద రహిత సత్. ఓకే, దేశకాల వస్తు పరి నామరూపరహిత సత్, నామరూపరహిత చిత్, దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత అనంతం బ్రహ్మ. బ్రహ్మ అంటే నిరతిశయ బృహత్. దానిని యో వేద ఎవరు తెలుసుకున్నారో, ఏమని తెలుసుకున్నారు? బుద్ధి గుహలో బుద్ధికి దగ్గరగా భాషిస్తోంది, సీక్రెట్ గా ఉంది అని తెలుసుకున్నాడు. ఇంకో ఆయనేమో పరమేయోమన్ అని తెలుసుకున్నాడు. ఇద్దరు ఒకటే విషయాన్ని తెలుసుకున్నారు. అలా తెలుసుకుంటే ఏమిటైంది? సర్వాన్ నిర్వసిస్తాన్ కామాన్, సర్వాన్ నిర్వసిస్తాన్ కామ్యాన్ భోగాన్ ఇది అర్థ. ఇది దాని అర్థం. గురుగారు ఉన్నారండి, ఆ గురుగారికి శంకరుల గురుల గురువు అంటే గురువు అనుకోండి, లేకపోతే ఆయన శిష్యుడు సురేశ్వరాచార్యు అనుకుంటే అంతటి గురువులు ఆయన. ఆయన దగ్గర నాలుగురు శిష్యులు ఉన్నారు. ఓ శిష్యుడికి ఏమో మూడు ఇచ్చారు ఆయన. మూడు పట్టుకున్నాడు వాడు, ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు, ఆయనే ఇవ్వలేదు. మూడు పట్టుకొచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు? జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాతృ అని మూడు పట్టుకొచ్చాడు. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాతృ అనే మూడు విషయాలను పట్టుకొచ్చాడు. ఏం చేయమన్నారు గురుగారు? లాకర్లో పెట్టారు, తర్వాత చూద్దాం అని. ఓ లాకర్లో పెట్టాడు. పెట్టేసి పాస్వర్డ్ వేశాడు. అలాగ ఆ పాస్వర్డ్ వాడి నామరూపాలు వాడు కదా, ఇంకా వాడు ఏదో వాడి పేరుతో వాడి వాడి ఫ్రెండ్ పేరు రెండు కలిపి ఓ ఎట్టు పెట్టి ఓ పాస్వర్డ్ కొట్టాడు, లోపల పెట్టాడు. ఇంకొకటి వచ్చాడు, ఇంకో శిష్యుడు. ఎంత కల్పిత కథలండి నాగే, ఎందుకు కల్పిస్తున్నామని అర్థం చేస్తాడు. ఆ శిష్యుడు ఏం చేశాడు? రెండు పట్టుకొచ్చాడు. ఒకటి భోగము, రెండవది అపవర్గము. ఏమిట్రా పట్టుకొచ్చావు? రెండు పట్టుకొచ్చాను సార్, ఒకటి భోగము రెండవది అపవర్గము సార్. ఈ రెండింటిని ఏం చేయమన్నారు సార్? వాటిని అనుభవించి అర్జెంటుగాను లోపల పెట్టమాట, లాకర్లో పెట్టండి. పెడితే ఆయన కూడా అలాగే ఏదో పాస్వర్డ్ నామరూపాలతో ఏదో పాస్వర్డ్ వేసుకుంది, వేసి లోపల పెట్టాడు. మూడు ఆయన వచ్చాడు, నేను నాలుగు పట్టుకొచ్చాను సార్ అన్నారు. ఓ చేతిలో మూడు, ఓ చేతిలో ఒకటి. ఏమిటంటే నాలుగు పట్టుకొచ్చాడు, ఈ చేతి చాలా హెవీగా ఉంది, అందుకని ఒకటి పెట్టుకున్నానండి, ఇక్కడ కొంచెం లైట్గా ఉన్నాయి, ఇవి మూడు ఎడం చేతిలో పెట్టుకున్నాను. ఏమిట్రావంటే ధర్మార్థ కామాలండి, నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది, నా రైట్ హ్యాండ్లో ఉన్నది మోక్షం అండి. ఓ పని చేయ, నాలుగు కూడా లాకర్లో పెట్టేయ. పెట్టేశాడు. మళ్ళీ పాస్వర్డ్ పెట్టుకున్నాడు, ఏదో నామరూపాలు. దాంతో గురుగారి పేరు కూడా కలిపాడు, కొంచెం నా మోక్షం యక్షం అంటున్నాడు కదా అని చేత అది కలిపో పాస్వర్డ్. మూడేళ్ళు ట్రైనింగ్ అయ్యారు. ఎవరి దగ్గర? సురేశ్వరాచార్యులు. ఆయన ట్రైనింగ్ ఇవ్వగా 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 వీళ్ళకి బాగా ఎక్కింది. ఏమిటి? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సోహం, యోహం, తదేకో శివ కేవలోహం, ఇది బాగా వంటపట్టేసి. వంటపట్టిన తర్వాత బాగా గురువుగారు అన్నారు, రే మీ లాకర్లో పెట్టి మూడేళ్లే మర్చిపోయారు, ఓసారి తీసి చూస్తారా అని. ఇంకా వెళ్ళారు. వాళ్ళు పాత్రలు మర్చిపోయారు, ఎందుకంటే నామరూపాలు పోయాయి వాళ్ళకి. ఏ నామం వాడి నామమే వాడికి తెలియటం లేదు, ఇప్పుడు వాడి రూపమే వాడికి ఏమి జ్ఞాపకం లేదు. అటువంటి స్థితిలో వాడు నామరూప సార్ గురుగారు నామరూపాలతో ఏవో పాస్వర్డ్ పెట్టుకున్నాం, అవన్నీ మర్చిపోయాం సార్, రావడం లేదు. ఓ పని చేయండి రా, నేను చెప్పిన పాస్వర్డ్ అయ్యండి అన్నారు. ఏమిటా పాస్వర్డ్ ఏమంటుంది? ఎస్ సి ఏ బి, నాలుగు లెటర్లు రాయండి, ఎస్జిఏబి 1111 అని కొట్టండి. ఏమిటి సార్ ఈ పాస్వర్డ్? మేము పెట్టక్కర్లేదురా, మీరు మూడేళ్ళు చదువుకున్నారు కదా, కొట్టండి, వస్తుంది. వాడు కొట్టారు ఎస్జిఏబి 1111. వెంటనే లాకర్లు తెచ్చుకున్నాయి. మొదట ఆయన మూడు మూడు పెట్టాడుగా, జ్ఞానం, న్యాయం, జ్ఞాపకం. తెలుసుకునేవాడు తెలుసుకునేది, తెలుసుకునే ప్రమాణమని పెట్టాడు.
సార్ ఒకటే ఉంది సార్, మూడు పెడితేను అవేమి లేదు సార్, ఉన్నది బ్రహ్మమే ఉన్నది. అదేరా నువ్వు వేసిన పాస్వర్డ్ సత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఎస్జీ అది వేసావు కదా, అది ఏకమేవ అద్వితీయం అని ఒకటి 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 ఎప్పుడు చూసినా ఒకటే అని వేసావు. అంతే ఒకటే ఉంది లోపల. ఓహో జ్ఞానం జ్ఞేయం జ్ఞాతృ మరి ఉండవు అన్నమాట, ఉన్నది ఒక్కటే అన్నమాట, బ్రహ్మమే అన్నమాట అని వాడు తెలుసుకుంది. రెండో ఆయన మళ్ళీ ఆయన ఇదే పాస్వర్డ్తో ఎస్జీఏబి ట్రిపుల్ నాలుగు ఒకటితో మళ్ళీ చేస్తాడు. ఆయన రెండు పెట్టాడు లోపల. ఏం పెట్టాడు? భోగము అపవర్గము. భోగము అపవర్గము చూసా ఒకటే ఉంది సార్. భోగమైనా అపమర్గమైనా చైతన్యంలోనే తెలుస్తుందని తెలుసుకుంది సార్, వేరే కాదండి. భోగాలు చైతన్యంలోనే జరగాలి, మోక్షము చైతన్యంతోనే పొందాలి, ఒక్కటే ఉంది సార్. అదేరా ఇన్నాళ్ళు బట్టి మీరు నేర్చుకున్నది బాగా అర్థం చేసుకున్నావులే అన్నాడు. మూడో ఆయన కూడా లాకర్ అవుతుంది. మళ్ళీ ఇదే పాస్వర్డ్ SGAB 111 ఓపెన్ చేశాడు. ఆయన మూడు నాలుగు పెట్టాడు. ఏం పెట్టాడు? మూడు ప్లస్ ఒకటి, రెండు ప్యాకెట్ దూరంగా ఉంచుతాయి ఎందుకంటే ఇది కలిసిపోతాయని చెప్పి కొంచెం దూరంగా పెట్టాడు. సో ధర్మము అర్థము కామము మోక్షము కలిసిపోయి ఆ ధర్మార్థ కామములు ఆ చైతన్యాన్ని పొందాలి, ఈ మోక్షాన్ని ఆ చైతన్యంతోనే పొందాలి. ఇల్లు ఏమండి బాబు, అక్కడ ఉన్నది ఆనందం అనే ఉన్నది. మొదట ఆయన బ్రహ్మం తత్తుపట్టుకున్నాడు, రెండో ఆయన చిత్తుగా చూశాడు, మూడు ఆయన అనంతంగా చూశాడు, ఈ మూడు ఒక్కటే అని వదిలిపడ్డారు. బయట తీసుకొచ్చారు, తీసుకొచ్చరికి అలా సత్యం వెనక తిప్పి చూస్తే బ్రహ్మం అని రాసింది ఆ కాగితం. చిత్తని వెనక చూస్తే దాని వెనకాల బ్రహ్మం అని రాసింది. అలాగే అనంత ఆనందుడి పక్క చూస్తే బ్రహ్మం అని రాసింది. ఓహో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం ఒక్కటే అని తెలుసుకున్నాడు. ఇంకా నాలుగో శిష్యుడు ఏం చేశాడు? పరమే వ్యోమన్ అని ఒక ఆయన మీద రాసుకుని ఇంకో దాని మీద బుద్ధి గుహాయాం నిహితం గుహాయాం అని ఇంకొక ఆయన మీద రాసి పెట్టుకుంది. ఆయన ఓపెన్ చేసేసరికల్లా ఆ పరమే వ్యోమనే బుద్ధి గుహాయాం రెండిటికే వెనకవైపు బ్రహ్మం అనే ఉంది. ఓహో అది బ్రహ్మమే ఇది బ్రహ్మమే అని ఆయన తెలుసుకున్నాడు. ఈ కథ వలన ఈ ఇల్లస్ట్రేషన్ వలన ఐ హోప్ యు అండర్స్టూడ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ విధముగా తెలుసుకున్న ఆయన ఎలా ఉంటాడో ఇప్పుడు చెప్తున్నారు. నామ రూప రహిత సత్, నామ రూప రహిత చిత్, సర్వ దేశకార వస్తు పరిచ్ఛేద రహిత అనంతం బ్రహ్మ. అది ఏ బుద్ధి గుహ ఎందున్నది, అది ఏ పరమాకాశము, అది ఏ పరమాకాశమే హృదయాకాశము, రెండు లేవు. ఎందుకు బుద్ధి గుహ దగ్గర తెలుసుకోవాలి? ఒకటి ఇలా ఉపాసించుకోవడం ఈజీ, ఉపాసనార్థం విజ్ఞానంగా అంగం కాబట్టి విజ్ఞానానికి అంగంగా తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి మొదలెట్టి తెలుసుకోవడం ఇంటర్నల్ జర్నీ ఇస్ మచ్ ఈజియర్. ఎక్కడో పరమయ వ్యోమనని ఎక్కడో హిమాలయ పర్వతాలు దాటిన తర్వాత భూర్భువ సోహమేగన ఉన్నదని వెతుక్కోవడం ఎంత కష్టం, లోపల ఉన్నదాన్ని వెతుక్కోవడం అంత సులభం. కాబట్టే అక్కడ కఠోపనిషత్తు కూడా లోపలికి వెళ్ళవయ్యా ఇన్వర్డ్ జర్నీ అని చెప్పింది. ఆ జర్నీ చేసి అడిగిన ఈ మహానుభావుడు విద్వాన్, ఆ విద్వాన్ ఏం తెలుసుకున్నాడు? తెలుసుకోవడానే పొందేశాడు. ఏడు పొందాడు? అనుభవించేశాడు. ఏమిటి అనుభవించాడు? సర్వాన్ నిర్వసిస్తాన్ కామ అనుభవాన్ ఇది అర్థ. ఒక్కటి కూడా మిగలకుండా అన్ని కామాన్ అంటే కామ్యాన్ భోగములను డిజైర్స్ ని ఎవరు పొందరు, డిజైర్స్ నిచ్చే వస్తువులను పొందుతారు. అంచేత కామాన్ అని అక్కడ ఉంటే ఉపనిషత్తులో భోగాన్ లేక కామ్య పదార్థాన్ అని అర్థం. అస్మదావివత్ అంటే మనం పొందాడండి అని అడిగాడు శిష్యుడు. చాలా స్మార్ట్ శిష్యులు కదా, మనం పొందుతాం కదా అన్ని కామన్లు. ఓ తర్వాత ఉంటాడు, ముందు లాటరీ టికెట్ కొంటాడు, కొన్న తర్వాత ఏమో లాటరీ టికెట్ పొందాడు, ఆ తర్వాత లాటరీ వచ్చింది, లాటరీ పొందాడు, లాటరీ పెట్టి ఓ ఇల్లు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్న తర్వాత భార్యను తీసుకొచ్చుకున్నాడు, తర్వాత పిల్లల్ని కన్నాడు, తర్వాత ఏవో మంచి ఎంత పెద్ద లాటరీ కొట్టేవయ్యా నువ్వు కర్మలు గట్రా చెయ్యి మంచిది నీకు పుణ్యం వస్తుందని ఒక ఆయన వచ్చి 50,000 లాగేసుకుని చేయించాడు. ఆ కర్మల ఫలితాన్ని పొందాడు, వాటిని పట్టుకుని స్వర్గానికి పొందాడు. ఇలా ఓదాన వెనకాల ఒకటి పర్యాయేణ ఇలా పొందుతాడా? పుత్ర స్వర్గాదీన్ పర్యాయేణ అస్మాదివత్, మనమందరం పొందినట్టుగా ఏమైనా కామనలు కావాలనుకోండి మనకు. కామనలు అంటే కామనల తలక వస్తువుడు విషయ భోగముడు. మనం భోగించాలంటే సినిమా చూడాలి అనుకుంటే సినిమా చూస్తూ ఉంటే నిద్రపోలేదు,
నిద్ర అనుభవం కావాలి అనుకుంటే పని చేసుకోలేం, పని చేసుకుంటున్నాము అంటే భోజనం చేయలేం. భోజనం తర్వాత ఒకటి, భోజనం తర్వాత ఒకటే చేయగలము. పర్యాయేణ వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్ ఎ సీక్వెన్స్ నాట్ ఇన్ ట్యాండమ్. ట్యాండమ్ మీన్స్ ఒకేసారి, యుగపత్ ఇన్ ఇన్ సీక్వెన్స్ పర్యాయేణ అస్మాది భోగాది భోగాన్ పర్యాయేణ పుత్రాది స్వర్గాన్ ఈ విధముగా పొందాడా. మనవలే అస్మాదివత్ మనం అందరము పొందినట్లుగా పుత్ర స్వర్గ ఆదీన్ సేవం రాసుకో 50 ఇవన్నీ కూడా ఆ రాసుగా ఉదాహరణ తర్వాత ఒకటి పర్యాయేణ పొందాడా ఉదాహరణ తర్వాత నా నో నాట్ ఎట్ ఆల్ ఇది అలా ఇది ఆహా నా ఇది అదే చెప్తోంది శృతి ఇది ఆహా నా కాదు సహ అశ్నుతే సహ బ్రహ్మణ అశ్నుతే సర్వాన్ కామాన్ అశ్నుతే సహ యోగపద్ ఇన్ వన్ మూమెంట్ ఎట్ వన్ ఇన్ వన్ గో నాట్ నాట్ టైమ్ నాట్ సింక్రనస్లీ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ నాట్ ఇన్ టాండమ్ నాట్ ఇన్ సింక్రనీ బట్ ఇన్ టాండమ్ యోగపద్ ఏ ఇంకా అర్థం కాదేమో అని ఏకక్షణ ఉపారూఢాన్ ఒక క్షణమునందు ఎక్కి కూర్చుని అంటే ఒక క్షణమునందే బస్సును ఎక్కి కూర్చడం అంటే బస్సు నందు ఉండడం అలాగే ఏకక్షణ ఉపారూఢాన్ ఏవ ఏకయా ఒకటిగానే ఉపలబ్ధ్యా పొందాడు. ఏమిటి ఉపలబ్ధి? పొందడమే తెలుసుకోవడం, తెలుసుకోవడమే పొందడం. వేదాంతంలో రెండు ఉండవు, ఆత్మ పొందడమే ఆత్మ తెలుసుకోవడం. బ్రహ్మవితే బ్రహ్మ ఇవ భవతి, బ్రహ్మవిత్ వేరు బ్రహ్మని పొందడానికి. ఇవాళ తెలుసుకున్నానండి ఒక 10 ఇయర్స్ టైం పడుతుందండి అప్పుడు ఇది మెచ్యూర్ అయ్యేదో డిపాజిట్ తర్వాత వస్తుందండి అన్నట్టుగా ఫ్యూచర్ టెన్స్ లో కానీ ఫ్యూచర్ ప్లేస్ లో కానీ ఫ్యూచర్ రూపంలో కానీ ఉండదు. అట్ ద సేమ్ టైం నౌ హియర్ ఇన్ ద సేమ్ ఫామ్ యుగపత్ ఏకక్షణ ఉపారూఢాన్ ఏవ ఏకయా ఒకటిగానే ఉపలబ్ధ్యా. అటులనేనా మనం పొందిటట్టుగా పొందుతున్నాడా? కాదు కాదు, ఒకేసారి ఒకే క్షణమునందు ఇమర్చబడి ఒకే క్షణం మీద కూర్చోబెట్టి ఏకక్షణ ఉపారూఢాన్ ప్రకటమైన వాటిని ఉపలభ్య అంటే ప్రకాశించు ప్రకటమయ్యాయి అంటే తెలిసాయి అంటే పొందాడు. ఎలాగండి అలా ఒక్కసారి అన్ని ఎలా ప్రకాశిస్తాయండి? సవిత్రు ప్రకాశవతయ్యా సూర్యుని ప్రకాశం చూసావా? ఆ చూసిన తర్వాత ముందల చెట్టుని ఆ తర్వాత ఈ పుట్టని ఆ తర్వాత కొండని ఆ తర్వాత మీ ఇంటిని ఆ తర్వాత నిన్ను ప్రకాశింపజేయలేదు కదా. సో అంతటిని ఒకసారే ప్రకాశింపజేస్తుంది కదా. ఒకే క్షణంలో వెలుగు అనే రూమ్ లో లైట్ వేసాం, లైట్ వేసిన తర్వాత 22 వస్తువులు ఉన్నాయి రూమ్ లో. ఒక్కొక్కటి ఉదాహరణ తర్వాత అటు ఉదాహరణ తెలియడం మొదలెట్టి అన్ని ఉదాహరణ తెలియదు. సూర్య ప్రకాశం వలె ఒకేసారిగా. ఇంకోటి ఏంటి, నిత్యయా సూర్యప్రకాశము ఉండిపోయేది కాదు, ఎప్పుడూ ఉంటుంది. మన భ్రాంతి వలన సమష్టి భ్రమ వలన ఇల్యూషన్ వలన సూర్యుడు ఉన్నాడు లేడు ఉదయిస్తున్నాడు ఉదయించలేదు అనుకుంటున్నాం కానీ నిజానికి నిత్యతయా నిత్యయా నిత్యంగా సవిత్రు ప్రకాశవత్ అంతే అంతేనా అండి? అలా కాదండి. బ్రహ్మస్వరూప వ్యతిరిక్తతయా బ్రహ్మస్వరూపానికి వేరుగా కాకుండా నిర్లాకర్లను తీసారు చూసారా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ వ్యోమన్ను అయిపోయి తర్వాత గుహ అన్నారు అన్ని ఒకటే అన్నారు. ఆ బ్రహ్మరూపంగానే నేను చెప్పాను కదా ముందు, యాం దేనినైతే అవో చమా చెప్పి ఉంటుమో సత్యం జ్ఞానం అనంతం. ఎలా పొందుతాడండి? మనలాగా ఒకదాని తర్వాత ఒకటి పర్యాయంగా ఒకటి వచ్చి అది పోయి ఒకటి వచ్చి ఇంకొకటి పోయి లేకపోతే ఒకటి బాగా పక్వానికి వచ్చి మరొకటి అయ్యి అలాగే ఉండదు కదా. అలా ఉంటుందా? ఈరోజు పాలుగా ఉన్నాయి, రాత్రి తోడు పెట్టాం, పొద్దున్న పెరిగాయి, తర్వాత తిరిగితే అది అన్న వచ్చింది, మిగిలింది మజ్జిగ అయింది అనేటట్టుగా ఉంటాయా? నో 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 నో, అన్నీ వస్తాయి ఒకటే ఒకటే రా ఒకేసారి వస్తాయి. యుగపత్ ఏకక్షణ ఉపారూఢాన్యేవ ఏకయ ఉపలభ్య సవిత్రు ప్రకాశవత్ సూర్యప్రకాశమోదే అగ్నిష్ణవత్ అని కూడా చెప్పవచ్చు. నిత్యయా బ్రహ్మస్వరూప అవ్యతిరిక్తయా బ్రహ్మస్వరూపానికి వ్యతిరిక్తము కాని విధముగా అంటే బ్రహ్మస్వరూపముగానే యాం మేము దేనిని అవోచమా చెప్పి ఉంటుమో
సత్యం జ్ఞానవనంతంలో విశ్లేషించినట్టు 15 పేజీలు చెప్పాను రా నాన్న. అది విని తర్వాత కదా మీరు ఆఖరి ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ అయ్యారు. విజేత అలాగే పొందుతాడు. ఏ తత్ ఆ చెప్పబడింది ఏదో తద్ దానిని ఉచ్యతే చెప్పబడుతుంది. ఎలాగా? బ్రహ్మణ సహా. ఈ సహ దేనికి కలుపుకోవాలండి? బ్రహ్మణకి కలుపుకోవాలి. ఏమిటండి దాంట్లో ఏమిటింది? అశ్నుత్ సహ అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ. అది వాక్యం. ఓకే, సహ ఆయన అశ్నుతే పొందుతాడు సర్వాన్ కామాన్, నిరవశిష్టాన్ సర్వాన్ కామాన్, ఏది మిగిలిపోకుండా అన్ని కూడా ఏకకాలంలో బ్రహ్మణ సహా అంటే బ్రహ్మగారితో కూడి. బ్రహ్మగారి అంటే చిత్రం ఒక బ్రహ్మ కాదు, పోనీ పరబ్రహ్మముతో కూడి. పరబ్రహ్మముతో కూడి అంటే ఈయన బాగా అన్ని తెలుసుకున్నాడు. నిహితం గుహాయం పరమే వ్యోమన్, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం సత్యం అంటే ఏమిటి? ఓహో, నామరూప విజ్ఞారహిత సత్. చిత్ అంటే నామరూపరహిత చిత్. దేశకాల వస్తు అపరిచ్ఛిన్న లేక పరిచ్ఛిన్న పరిచ్ఛేద రహిత అనంతం అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వెళ్ళినప్పుడు బ్రహ్మగారు అలా కూర్చున్నారు సోఫా మీద. పరబ్రహ్మగారు ఎదురుగుండా ఈయనకు సీట్ వేశారు. ఆ సీట్లో ఈయన కూర్చున్నారు. ఇద్దరు కలిసి టీ తాగుతుంది. ఎదురుగుండా టీవీ ప్రోగ్రామ్ పెట్టారు బ్రహ్మగారు. ఆ టీవీలో బాగుంది సార్, మీ ఊర్లో టీవీ చాలా బాగా వస్తుంది. బ్రహ్మగారి దగ్గర పరబ్రహ్మ టీవీ అడ్వర్టైజ్మెంట్లో ఏమీ లేవు, సీన్స్ లేవు, చాలా బాగున్నాయి, పొలిటికల్ న్యూస్ లేదు, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది టీవీ అన్న లెవెల్లోనా ఉంటుంది. బ్రహ్మణ సహా అంటే బ్రహ్మగారు వీరు వేరువేరుగా కూర్చుని అదేదో ఎంజాయ్ చేస్తున్నారు పొందుతున్నారు అన్న లెవెల్లో ఉండదు. బ్రహ్మణ సహా అంటే బ్రహ్మతో కూడి. ఆ తో అనే దానికి ఏమిటండి అర్థము? అటువంటి దానినే బ్రహ్మగారితో సహా అంటే ఆయన చక్కగా అశ్నుతే పొందుతున్నాడు. ఇత్థం భూత లక్షణే తృతీయ అంటారు. ఆ తృతీయకు అర్థం ఏంటంటే ఇత్థం భూత లక్షణే తృతీయ. ఆ తృతీయ ఆ బ్రహ్మగారే అని చెప్పడం. ఇత్థం భూత లక్ష్మణే, ఇత్థం భూత లక్షణే తృతీయ. ఇత్థం భూత లక్షణే తృతీయ అంటే బ్రహ్మణ అంటే బ్రహ్మస్వరూపేణ. బ్రహ్మణ సహా బ్రహ్మభూతో విద్వాన్, బ్రహ్మభూతుడైనటువంటి ఈ విద్వాను బ్రహ్మస్వరూపేణ ఏవ, బ్రహ్మస్వరూపముతోనే, బ్రహ్మస్వరూపముగానే సర్వాన్ కామాన్, నిరవశిష్టాన్ సర్వాన్ కామ్యాన్ భోగాన్ సహా ఒకేసారి ఒక్క క్షణంలో అశ్నుతే. కామాన్ సహా అని అక్కడ పెట్టుకోవచ్చు. ఆ సహని బ్రహ్మణ పక్కన పెడితే బ్రహ్మణ సహా అంటే బ్రహ్మరూపేణ అని. నా యథా ఉపాధికృతేన స్వరూపేణ ఆత్మన జల సూర్యకాదివత్ ప్రతిబింబ భూతేన సాంసారికేణ ధర్మాది నిమిత్త అపేక్షాన్ చక్షురాది కరణాపేక్షాన్ కామాన్ పర్యాయేణ అశ్నుతే లోకాః. సూపర్ వాక్యాలు రాస్తారు. లోకాః అంటే ఏమిటంటే లోకుడు, లోకుడు. లోకాః అనే దానికి తెలుగు చేస్తే డొమ్ములు పెడితే లోకుడు అని వస్తుంది. లోకాః అన్నాను అనుకోండి, ప్లూరల్ పెడితే అనుకోండి లోకులు అని వస్తుంది. అంటే ఏంటి? మానవులు అని అర్థం. అంటే ఇక్కడ లోకః అంటే మానవుడు. మనము పొందినట్టుగా కాదండి. మనము పొందేది ఎలా పొందుతాము? ఏదైనాను బ్రహ్మభావము లేని వాళ్ళము ఏదైనా ఒక భోగమును కామ్యమును పొందాలి అంటే, కామము అంటే డిజైర్కి సంబంధించిన డిజైరబుల్ని పొందాలి అంటే ఉపాధికృతేన స్వరూపేణ. ఉపాధికృత స్వరూపం ఒకటి ఉన్నది కదా, ఉపాధితో కూడినటువంటి ఈ స్వరూపము. అంటే ఏంటి? ఉపాధి అనేటటువంటి స్వరూపము ఈ శర్మగానో మరొకరిగానో ఏదో ఉపాధి ఎలా నిర్ణయిస్తే అలాగా అది ఏ లక్షణాన్ని అంటగడితే ఆ లక్షణం నీకు బాగా తొలబో ఉంది, ఈ విషయం ఏంటంటే బాగా నచ్చింది అని ఉపాధి అనిపించింది అనుకోండి అలాగే కాదు, ఇది ఏం నచ్చలేదు నాకేమో చాలా వికటగా ఉన్నది అంటే ఆ ఉపాధి అలా చెప్తే అలా. మన భోగములు ఎలా ఉంటాయి? ఉపాధికృత స్వరూపేణ, ఉపాధికృతమైనటువంటి జీవరూపముతో. స్వరూప అంటే ఇక్కడ బ్రహ్మ అనుకోకూడదు, వీడి ఉపాధికృత స్వరూపం అంటే జీవరూపముతో. ఇది రియల్ కానిది. ఆత్మన అంటే ఆత్మయందు
తనయందు అంటే తన అంటే సచ్చిదాత్మ కాదు, సచ్చిదాత్మ తాలూక ప్రతిబింబం. ఎందుకలా చెప్తున్నారు, జల సూర్యకాదివత్, జలములోనున్న సూర్యుని వలే నిజబింబము వలే కాదు ప్రతిబింబము వలే ఆత్మన అంటే చైతన్య చిదాభాసగా జల సూర్యకాదివత్. మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి ప్రతిబింబభూతేనా ప్రతిబింబ రూపముగా మనం పొందేవి ఎలా ఉంటాయండి, యథ ఏ విధముగా ఉపాధికృతేన జీవభావముతో స్వరూపేణ ఉన్న స్వరూపముతో ఆత్మన చిత్శక్తితో దాని చైతన్య ఆభాసగా జల సూర్యకాదివత్, జలములో ప్రకాశించే సూర్యుడు మొదలైన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశము జలంలో ఏమేమి ప్రకాశిస్తున్నా ఆదివత్ ప్రతిబింబ భూతేన ప్రతిబింబ బింబ రూపముగా లోక పర్యాయేణ అశ్నుతే. కామాన్ పర్యాయేణ ఒక దాని తరువాత అతడు లోక లోకుడు అశ్నుతే పొందుతాడు. ఆ కుర్రానికి ఏమిటేమిటి కావాలి, ధర్మాది నిమిత్త అపేక్ష వాడికి, వాడు పొందడానికి కోరికలు పొందడానికి ఏవో పనులు చేయాలిగా, ధర్మము ఈ కర్మలు మంచి మంచి పుణ్యాలు ఇలాంటి నిమిత్తములు అంటే హేతువులను అపేక్షిస్తున్నదై అంటే చేసినటువంటి కర్మల తాలూకా ఫలితమైనటువంటి పుణ్యరూపంలో చక్షురాది కరణాపేక్షాన్, ఇది చేయడానికి వాడికి ఉండాలిగా కరణములు ఐదు, కన్ను జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు, చక్షు కన్ను మొదలైన కరణముల అపేక్షతో కామాన్ కామ్యాన్ భోగాన్ పర్యాయేణ అశ్నుతే ప్రతిబింబ భూతేనా. ఒక్క మాట ఉండిపోయింది, సంసారికేణ సంసార బద్ధమైన అంటే సంసారమును కలిగించేటటువంటి భోగములుగా పొందుతాడు. యథా ఏ విధముగా ఉపాధి నా తథా అని రాసుకోవాలి ఇక్కడ. యాక్చువల్గా భగవత్ ఇంకొక భాష్యంలో తథా అని ఉన్నది, నా తథా నాట్ లైక్ దట్ నాట్ వాట్ నా తథా అంటే అలా కాదు, ఎలా కాదు, నా తథా నాట్ ఇన్ దట్ ఫ్యాషన్ నాట్ ఇన్ దట్ మేనర్ నాట్ ఇన్ విచ్ మేనర్ యథా ఏ విధముగా ఉపాధికృతేన స్వరూపేణ ఉపాధికృతమైన అంటే జీవభావములో ఉన్న ఈ శరీరముతో ఇంద్రియాలతో స్వరూపముతో పొందే ఆత్మన ఆత్మ యొక్క చైతన్య ప్రకాశము వలన ఏర్పడిన చిదాభాసగా జల సూర్యకాదివత్, నీటిలో ప్రకాశించే సూర్యుడు చంద్రుడు ఆకాశము మొదలైన వాటి వలే అంటే ప్రతిబింబ భూతేన చిదాభాసగా సాంసారికేణ మరి జన్మములను కలిగించేటటువంటి శక్తి ఉన్నటువంటి సంసారబద్ధమైన ధర్మాది నిమిత్త అపేక్షణ ధర్మము అర్థము కామము మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి పనులను పనుల తాలూకా హేతువుల వలన అటువంటి నిమిత్తములను హేతువులను అపేక్షాన్ కోరుతున్నదై వాటిపై డిపెండ్ అయి ఉన్నది చక్షురాది కరణ అపేక్షాన్ ఇంద్రియములు పంచేంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు యొక్క అపేక్షచే కామాన్ భోగాన్ పర్యాయేణ ఒక దాని తరువాత ఒకడు ఒకటి అశ్నుతే పొందుతాడు. ఎవరు పొందుతాడు, లోక అశ్నుతే. యథ లోక అశ్నుతే నా తథా ఆ విధముగా కాదు, అది పాయింట్. యథా ఉపాధికృతేన స్వరూపేణ ఆత్మన జలసూర్యకాదివత్ ప్రతిబింబభూతేన సాంసారికేణ ధర్మాది నిమిత్త అపేక్షాన్ చక్షురాధికరణ అపేక్షాన్ చ కామాన్ పర్యాయేణ లోక అశ్నుతే నతథా నాట్ ఇన్ దట్ ఫ్యాషన్. వాట్ ఎ ఫైన్ వే ఆఫ్ అనలైజింగ్. కథం తరిహి అయితే మరి ఎలా అండి పొందుతాడు, కథం తరిహి ఏ విధంగా పొందుతారు, యథోక్త ప్రకారేణ ముందు చెప్పిన విధముగా. కథం తరిహి అంటే ఒకసారి చెప్పాను కదా అంటే మరొకసారి సమరచ్చేయండి సార్, నాకు సరిగా అర్థం కాలేదు చేత మరొకసారి చెప్పండి అంటే మళ్ళీ సమరచ్చేస్తున్నారు. కథం తరిహి మరి అలా అయితే ఎలా ఎలా పొందుతాడు, దట్ కేస్ హౌ హీ విల్ ఎంజాయ్. ఇందాక చెప్పారు ఉపాధికృతేన స్వరూపేణ ఆత్మన
चित् प्रतिबिंब रूपेण जल सूर्यादि कठोरिकादिवत प्रतिबिंब भूतेन सांसारिकेन धर्मादि निमित्त अपेक्षा चक्षुरादि करण अपेक्षा कामान पर्यायेण लोकुडु अस्तुते अन्नारु कदा अला कादनि चेप्पारु ना तथा अन्नारु कदा यथोक्तेना ముందు చెప్పిన ప్రకారేణ ఏంటి చెప్పారండి సమరైజ్ చేయరా కొంచెం మేము మర్చిపోతూ ఉంటాం మాకు చాలా మరపెక్కువ అయితే ఏకాగ్రత తక్కువ కాబట్టి ఒకసారి చెప్పండి సార్ చెప్తా రాసుకో సర్వజ్ఞేన సర్వగతేన సర్వాత్మన సర్వజ్ఞ అంటే ఆయన్ని చిత్తు స్వరూపాలు అదే సర్వగతేన అన్ని సత్స్వరూపాలు అదే ప్రదేశం అది మొదటిది కాలం జ్ఞానము రెండవది దేశము మూడవది సర్వత్మన వస్తు రూపము ఏ దేశకాల వస్తు రూపములు ఉన్నాయి కదా జ్ఞానమే కాలము కాలమే జ్ఞానము సర్వజ్ఞేన సర్వగతేన సర్వాత్మన దేశకాల వస్తు పరిచ్ఛిన్నము లేకుండా అన్ని కాలములలో అన్ని దేశములలో అన్ని రూపములలో నిత్య బ్రహ్మ ఆత్మస్వరూపేణ నిత్యమైనటువంటి ఆ పరబ్రహ్మం ఉన్నదే సచ్చిదానంద పరబ్రహ్మము అది ఆత్మస్వరూపంగా అంటే నాలో ఉన్నట్టుగా మనలో ఉన్నట్టుగా ధర్మ ఆది నిమిత్త అనపేక్షాన్ ఇందకలది ధర్మాది నిమిత్త అపేక్షాన్ ఇది ధర్మాది నిమిత్తాన్ అనపేక్షాన్ వాటి మీద వాటి మీద డిపెండ్ అవ్వకుండా చక్షురాధికరణ నిరపేక్షాంచ ఏ ఇంద్రియముల సహాయము లేకుండానే సర్వాన్ కామాన్ నిరవశిష్ట కామాన్ సర్వాన్ కామ్యాన్ సర్వాన్ భోగాన్ సహైవ ఒకేసారి యుగపత్ అశ్నుతే ఇతి అర్థః ఇంత ఇంత సార్లు ముందు చెప్పింది వ్యతిరేకం చెప్పారు ఎవడికి వ్యతిరేకము ఎవడైతే ఉపాధికృతముగా స్వరూపంలో ఉన్నాడో జీవభావంలో ఉన్నాడో వాడి భోగాలు ఎలా ఉంటాయో డిస్క్రైబ్ చేశారు అలా కాదు అన్నారు మరి అయితే ఎలాగండి అన్నారు అంటే మళ్ళీ ఇలాగండి అని మళ్ళీ చెప్తారు ఒకసారి ఆ రెండు పారాగ్రాఫ్లు మరొకసారి చదవడం కూడా ముందరకు మంచిది ఉపాధికృతమైన జీవభావ రూపంలో యథా ఏ విధముగా ఉపాధికృతేన స్వరూపేణ జీవభావములో ఆత్మన ఆత్మ ప్రతిబింబముగా అని చెప్పాలి ఆత్మన అంటే ఆత్మశక్తి వలన చిత్శక్తి వలన జల సూర్యకాదివత్ జలమునందు ప్రకాశించే సూర్యుడు చంద్రుడు మొదలైన వాటి వలే ప్రతిబింబ భూతేన ఎద రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఎద చిదాభాస సాంసారికేణ సంసార బంధాలను కలిగించేవిగా ఉన్నటువంటి ధర్మాది నిమిత్తాన్ అపేక్షాన్ ధర్మాది కార్యములను కర్మలను ఉపాసనలను కోరుతున్నటువంటి చక్షురాధికరణ అపేక్షాన్ ఇంద్రియముల తాలూకా ప్రమేయము ఉంటేనే ఆ భోగములు అనుభవించగలము ఈ లౌకిక భోగములు ఉపాధికృత భోగములు చక్షురాధికరణములు లేనిదే అనుభవించలేము ఎలా తెలిసింది నాకు నిద్రలో చక్షురాధికరణాలు పడుకున్నాయి ఈ పదిని దాంతోపాటు మనసు అంతఃకరణాలు పడుకున్నాయి ఏ అనుభవం లేదు మొద్దులా పడున్నాను నాకు సుఖం లేదు దుఃఖం లేదు ఆనందం లేదు విచారం లేదు ఏమీ లేదు ఎందుకు చక్షురాధికరణ అపేక్షాంచ మరియు పర్యాయేణ కామాన్ లోక అస్మితే లోక అంటే లోకుడు అంటే మనుష్యుడు అస్మితే పొందుతాడు యథా అలా పొందుతాడో దిస్ నా తథా ఇది అలా కాదు ఇది వ్యతిరేకం అయితే కథం తరిగి అంటే అన్వయం చెప్తున్నారు యథోక్తేనా ముందు చెప్పినట్టుగానే బుధోక్త ప్రకారేణ సర్వజ్ఞేన అంటే అన్ని జ్ఞానములు ఈ జ్ఞానంలోనే ఉన్నాయి ఘట జ్ఞానము పట జ్ఞానము వస్తు జ్ఞానము తర్వాత ఏమో సినిమా జ్ఞానము క్రికెట్ జ్ఞానము బంధువు జ్ఞానము కానివాడు కానివాడు జ్ఞానము అక్కడ అక్కర్లేని వాడి జ్ఞానం పర్వత జ్ఞానం ఎన్ని చెప్తారో అన్ని జ్ఞానములు ఇందులోనే ఉన్నాయి సర్వగతేన ఈ ప్లేస్ ఆ ప్లేస్ లేదు అన్ని ప్లేసులు ఆ ప్లేస్లోనే ఉన్నాయి అందులోనే ఉన్నాయి సర్వాత్మన ఈ రూపము ఆ రూపము లేదు అన్ని స్వరూప రూపములు అదియే ఉన్నది సర్వగతేన సర్వజ్ఞేన సర్వగతేన సర్వాత్మన అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనటువంటి జ్ఞానస్వరూపముగా నిత్య బ్రహ్మాత్మ స్వరూపేణ నిత్య బ్రహ్మ ఆత్మ బ్రహ్మయే ఆత్మ ఆత్మయే బ్రహ్మ ఆ స్వరూపంగా ధర్మాది నిమిత్తాన్ అనపేక్షాన్ ధర్మాదులు కర్మలు కార్యము పుణ్యములు పాపములు ఇవి లేకపోతే ఉపాసనలు ఏవి చేసే పని లేకుండా గానీ
చక్షురాది కరణ నిరపేక్షాన్ ఇంద్రియముల తాలూకా అపేక్ష లేకుండా ఇంద్రియముల ప్రమేయము లేకుండా ఇంద్రియ శక్తులు వినియోగించకుండా సర్వాన్ కామాన్ అన్ని భోగములను సహా ఒక్కసారిగా సహ ఏవ ఒకేసారి అశ్నుతే ఇది అర్థ. అయిపోయింది మన మంత్రంలో ఏంటి మిగిలింది ఇంకా విపస్థిత అని ఒక మాట మిగిలింది. సో అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత ఇటీకి తెప్పించుకుందాం. విపశ్చిత చెప్పకుంటే ఇక్కడ ఈ భాగము అయిపోయినట్టే. అది తెప్పించుకుందాం. విపశ్చిత అంటే ఏమిటి రాశారు? విపశ్చిత అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏమిటి? అన్ని వేదాంత విషయాలను తెలుసుకుని ఆత్మరూపంగా ఉన్నటువంటి విద్వాంసుడు పండితుడు అని ఒక అర్థం. ఇంకొకటి ఏమిటంటే ఆ సర్వజ్ఞ బ్రహ్మ అని ఒక అర్థం. అందుకే సర్వజ్ఞుడైన సర్వజ్ఞ బ్రహ్మను పొందాలి అంటే సర్వజ్ఞ సర్వ సర్వ సమానత్వ సర్వజ్ఞ భావాన్ని పొందాలి. విపశ్చిత అంటే ఆ సచ్చిదానంద పరబ్రహ్మ ఆత్మ అని ఒక అర్థము, ఇంకొక అర్థము అటువంటి ఆత్మస్వరూపాన్ని పొందిన విద్వాంసుడు అని ఒక అర్థం. ఇక్కడ ఏమిటి అర్థము? బ్రహ్మణ సహా అన్నారు కదా, అంటే పరబ్రహ్మ అని చెప్పుకున్నప్పుడు పండితుడైన పరబ్రహ్మ అని అనం కదా. పండితుడు కాని పరబ్రహ్మ ఇంకొకటి ఉంటాడు కదా, అంచేత పండితుడు విద్వాంసుడు అనే అర్థాన్ని గ్రహించము. గ్రహించకుండా విపశ్చిత అంటే ఆ బ్రహ్మ తాలూకా విశేషణం. విపశ్చిత బ్రహ్మణ విపశ్చిత బ్రహ్మణ సహా ఆ విపశ్చితమైన సర్వజ్ఞమైన సర్వజ్ఞత్వం కలిగిన సర్వజ్ఞాన స్వరూపమైన బ్రహ్మతో కూడి, అంటే ఆయన నిద్రగా చేస్తాడుకుంటూ టీ తాగడం కాదు, ఆయన ఆ బ్రహ్మయే ఈయన అయ్యి బ్రహ్మస్వరూపేణ ఏ వైపశ్చిత్యం తత్ హి విపశ్చిత అంటే మేధావిన సర్వజ్ఞేన అన్నారు. అంటే ఏమిటి ఈ సర్వజ్ఞేన అంటే సర్వజ్ఞుడైనటువంటి బ్రహ్మరూపంగా. తత్ హి వైపశ్చిత్యం విపశ్చిత అంటే ఏమిటండి? వైపశ్చిత్యం అంటే ఆ స్టేట్. విపశ్చిత అంటే బ్రహ్మ అవుతే బ్రహ్మభావము వైపశ్చిత్యం సర్వజ్ఞత్వము వైపశ్చిత్యం. యత్ సర్వజ్ఞత్వం తేన దాంతో సర్వజ్ఞ స్వరూపేణ సర్వజ్ఞ స్వరూపమైన బ్రహ్మణ బ్రహ్మస్వరూపేణ అశ్నుతే ఇది. బ్రహ్మణ అంటే బ్రహ్మతో అంటే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మ ఎటువంటి బ్రహ్మ? నిరతిశయ బ్రహ్మ, నిరతిశయ బృహత్, సర్వ నామరూప పరిచ్ఛేద రహిత సత్, సర్వనామరూప పరిచ్ఛేద సర్వనామరూప పరిచ్ఛేద సర్వనామరూప రహిత అపరిచ్ఛేద రహిత చిత్, దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపముతో సర్వజ్ఞత్వంతో విపశ్చిత బ్రహ్మణ సహ అశ్నుతే పొందుతాడు. ఇంకొక ఇతి ఓ మాట మిగిలిపోయింది, దాని సంగతి ఏంటంటే అది చెప్పిస్తానరా. ఇతి శబ్ద మంత్ర పరిసమాప్త్యర్థ అన్నారు గురువుగారు. ఇతి అని ఉంది కదా అక్కడ బ్రహ్మణ విపశ్చిత ప్లస్ ఇతి విపశ్చితేతి విపశ్చిత కొటేషన్ ఎండ్ ప్లస్ ఇతి విపశ్చిత వరకు సత్యం జ్ఞానం దగ్గర మొదలుపెట్టి విపశ్చిత ఏమిటా కొటేషను? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. తర్వాత యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమం సహ అశ్నుతే కామాన్ సర్వాన్ సహ బ్రహ్మణ విపశ్చిత కొటేషన్ ఎండ్ ప్లస్ ఇతి ఇతి శబ్దో మంత్ర పరిసమాప్త. ఇక్కడితో ఆ మంత్రం అయిపోయింది, మంత్ర భాగము అయినది. ఏమిటైంది? ఒకటవ వలిలో రెండు మంత్రాలు అయ్యాయి. ఒకటేమిటి? బ్రహ్మ విదాప్నోతి పరం దశ అభ్యుక్త సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సో స్మృతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత. రెండు వాక్యాలు అయ్యాయి. ఇక తర్వాత వచ్చేది ఇంకా రెండు వాక్యాలు మూడు వాక్యాలు. దాంతో ఈ అనువాకము పూర్తి అగును. ఆ నెక్స్ట్ రాబోయే దానికి అవతారిక చెప్తున్నారు. సర్వహైవ వల్యర్థో ఈ వల్లి తాలూకా మొత్తం అర్థాన్ని సర్వవల్యర్థో బ్రహ్మవిద్ ఆప్నోతి పరం ఇది. బ్రహ్మవిత్తు పరమును అంటే బ్రహ్మమును పొందుతాడు అనేటటువంటి సూత్రభూత వాక్యంగా చెప్పబడినది. సూత్రిత అంటే సూత్రించబడినది.
సూత్రభూత వాక్యంగా చెప్పబడింది. ఏమిటది మొత్తంతా బ్రహ్మవల్లి తాలూక అర్థం ఒకటే. ఏమిటి దాని తాలూక సారాంశము? దాని సారాంశం ఏమిటంటే బ్రహ్మవిత్తు ఆత్మకి పాత్ర అంతే. మొత్తం ఈ వల్లి చెప్పవలసింది అది ఒక్కటే. అయితే ఆ బ్రహ్మ అంటే ఏమిటి, ఆప్నోతి అంటే ఏమిటి, పొందడం అంటే ఏమిటి, ఒకేసారి పొందడం అంటే ఏమిటి, ఆ బ్రహ్మ ఆ బ్రహ్మవిధ ఆప్నోతి పరం అన్న దాంట్లో దాన్ని ఎలా పొందుతారు, ఆ బ్రహ్మం గురించి డీటెయిల్స్ అన్నీ ఈ వల్లిలో ఉన్నాయి. సూత్రభూతంగా ఒక వాక్యం, ఆ తర్వాత లక్షణ రూపంగా ఒక వాక్యాన్ని పట్టుకొచ్చారు. ఆ తరువాత ఉన్న వల్లి అంతా దాన్ని విశేషించి చెప్పేటటువంటిది. సహా ఏదైతే సూత్రిత అర్థ, సూత్రించబడినటువంటి అర్థము అంటే ఆ భావము సంక్షేపత అలా ప్రీతిగా మంత్రేణ వ్యాఖ్యాత. 16 పేజీలు రాసి సంక్షేపంగా వ్యాఖ్యానించానన్నారు ఆయన. ఇంకా ఆయన డీటెయిల్డ్గా వ్యాఖ్యానిస్తే మరి ఈ ఒక్క సత్యజ్ఞాన అనంత బ్రహ్మే ఆయన మన జీవితాన్ని సరిపడిన అంతసేపు చెప్తారో ఏమిటో మరి. సంక్షేపత మంత్రేణ మంత్రేణ మంత్రము ముందు సంక్షేపముగా వ్యాఖ్యానించబడినది. ఏదైతే బ్రహ్మ విదాప్నోతి పరం అని చెప్పబడిన సూత్రభూతముగా ఉన్న ఒకే భావమును వల్లి తాలూకా మొత్తం సారాంశం, ఒక గుమ్మడి పాదు వేశారు పెరట్లోని, ఆ గుమ్మడి పాదు తాలూకా సారాంశం ఎక్కడున్నదండి? గుమ్మడి మొక్కలోనో లేక ఆకులోనో రెమ్మలోనో కొమ్మలోనో పువ్వులోనో ఉంటుందా? ఆ సారాంశం గుమ్మడి పండు. మామిడి తోట వేశారు దాని తాలూకా సారం ఎక్కడున్నదండి? మామిడి పండులో. చెట్టు బెరడు ఆకు ఆకు మీద ఉన్నటువంటి చెట్టు మీద ఉన్నటువంటి కాకి అది కాదు కదా. అలాగే ఈ బ్రహ్మవిద ఆప్నోతి పరమున్నది బ్రహ్మవల్లి తాలూకా సారాంశం. ఆ సారాంశము సూత్రితంగా సూత్రభూతంగా చెప్పబడినది. ఆ చెప్పబడిన సూత్రాన్ని మంత్ర బ్రాహ్మణ బ్రాహ్మణ వాక్యం అది. అంటే ఏమిటి మోట బ్రాహ్మణం కదా, బ్రాహ్మణ వాక్యేనా అంటే బ్రాహ్మణం నుంచి తెచ్చినటువంటి వాక్యం ఏమిటి బ్రహ్మవిద ఆప్నోతి పరం. దాన్ని ఏం చేశారు మంత్రవాక్యం తెచ్చుకున్నారు. మంత్రం అక్కడి నుంచి తెచ్చుకున్నారు, కొటేషన్ తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి? ఋగ్వేదం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోహ్నతే సర్వాన్ క్రమాన్ సహ బ్రహ్మణ విపశ్చిత అంతవరకు. అది సంక్షేపత అంటే బ్రీఫ్గా మంత్రేణ మంత్రమునందు వ్యాఖ్యాత వ్యాఖ్యానించబడినది. దానినే మనము ఇది వాళ్ళ 12వ క్లాసు చెప్పుకుంటున్నాం. పునః తిరిగి తస్య దాని యొక్క తస్యేవా దాని సంబంధమైన దాని సంబంధమైనదే విస్తరేణ బాగా విస్తరించి విస్తారముగా వ్యాకరించి అర్థ నిర్ణయ కర్తవ్య దాని దాన్ని బాగా బోధపరచవలసి ఉన్నది, అర్థ నిర్ణయము చేయవలసి ఉన్నది అని ఈ అన్ని ఉత్తర రాబోయే తద్వృత్తి స్థానీయో గ్రంథ అంటే ఆ విశేషించి చెప్పడం అనేటటువంటి దాని విధముగా తత్వృత్తి స్థానీయో అంటే ఆ విశేషించి చెప్పడం అనే ప్రక్రియ ద్వారా గ్రంథ రాబోయే గ్రంథము ఆరంభించబడుతున్నది. తద్వృత్తి స్థానీయ అంటే విస్తారముకు వ్యాఖ్యాన రూపంగా ఉత్తర గ్రంథ ఆరభ్యతే రాబోయే గ్రంథ భాగము ఆరంభమవుతున్నది. ఏమిటి ఆ గ్రంథ భాగము? తస్మాద్వా ఏతస్మాద్వా ఇత్యాది తస్మాద్వా ఏతస్మాద్వా అని మొదలుపెట్టినటువంటి ఆ బ్రహ్మవల్లి చివరి వరకు ఉండేదంతా కూడా బ్రహ్మవిదాప్నోతి పరం అనేటటువంటి బ్రాహ్మణ వాక్యమైన సూత్రభూత వాక్యమును మంత్రంలో సూచించినటువంటి సంక్షేపంగా చెప్పిన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాయో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సహ పరమే వ్యోమన్ సహ అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపస్థిత అనేటటువంటి సంక్షేపమైనటువంటి మంత్రమును వ్యాకరించి విస్తరించి అర్థ నిర్ణయము చేయవలసిన కర్తవ్యము గలదు. అందుకోసమే ఉత్తర గ్రంథ తద్వృత్తి స్థానీయో ఆ వివరణ పూర్వకముగా ఉత్తర గ్రంథ రాబోయే గ్రంథము ఆరభ్యతే ఆరంభమవుతున్నది. ఆరంభం మాటలు ఏమిటండి? ఆ రెండు మాటలు చెప్పేసి ఆపడము అది సంస్కృతి. జనరల్గా రాబోయే ఒక ముక్క చెప్పి అక్కడ ఆపుతారు.
తస్మాద్వా ఏతస్మాత్ ఏతస్మాత్ ఇత్యాది తస్మాద్వా ఏతస్మాత్ ఇత్యాది తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశే సంభూత ఆకాశద్వాయు వాయోరగ్నిః అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః అది రేపు కొనసాగించబోదు. ఏమైనా సందేహములు ఉంటే చెప్పండి, ఓకే తప్పకుండా చెప్తాం. కథం తర్హి అక్కడి నుంచి చూద్దాం. కథం తర్హి అయితే ఆయన చెప్పినట్టుగా కాదు, ముందు చెప్పినట్టుగా కాదు కదా, మరి ఎలాగా అన్నారు. ముందు చెప్పింది ఏమిటి, యథా ఉపాధికృతేన స్వరూపేణ ఆత్మన జలసూర్యకాధిపత ప్రతిబింబ భూతేన సాంసారికేణ ధర్మాది నిమిత్తాపేక్షాన్ చక్షురాధికరణాపేక్షాన్ పర్యాయేణ కామాన్ లోక లోకుడు పొందుతాడు, మనిషి పొందుతాడు. ఏమిటి పొందుతాడు, కామాన్ సర్వాన్ కామాన్ అస్తుతే పర్యాయేణ అస్తుతే రోదాం తర్వాత ఒకటి పొందుతాడు. ఎలా పొందుతాడు, వ్యక్తిగతంగా ఉపాధికృతమైన స్వరూపేణ వ్యక్తిత్వంతో పర్సనాలిటీగా ఆత్మన ఆత్మ యొక్క చిదాభాసగా జలసూర్యకాధివత్ సూర్యుని నీటిలో ప్రతిబింబించిన సూర్యుడు చంద్రుడు ఆకాశములవలే ప్రతిబింబభూతేన చిదాభాసగా సాంసారికేణ బంధమును కలిగించేది అయినటువంటి వ్యక్తిగత అనుభవాలు బంధాన్ని కలిగిస్తాయి కదా, ఫలితాలను ఇస్తాయి, మళ్ళీ సంసార బంధాన్ని పొందు. సాంసారికేణ అంటే పునరావృత్తి కలిగించేవి. ధర్మాది నిమిత్తాపేక్ష అక్కడ ఏవో చేయడాలు ఉపాసనలు కర్మలు అవన్నీ ఉంటాయి, అపేక్షలు అంటే చేయవలసిన పని ఉంటుంది. చక్షురాది కరణాపేక్ష ఇంద్రియముల ఉపయోగం కూడా ఉంటుంది. ఆ విధంగా పొందుతాడు ఎవడు, లోక లోకుడు అంటే వ్యక్తి. నా తథ అక్కడ తథ మిస్ అయిపోయింది, ప్రింట్ లో రాసుకోండి, నా తథ ఇది విధముగా ఆ విధముగా కాదు. కథం తరిగి ఏ విధముగా తెలుసుకుంటాడు, యథోక్తేన ప్రకారేనా, ముందు నేను సత్యం జ్ఞానం అనంతం అన్నప్పుడు బ్రహ్మకు చెప్పానే ఆ విధముగా. అదేమిటండి, అది సర్వజ్ఞ అంటే సర్వచిద్రూపము. ఏ చిన్న చిన్న జ్ఞానాలు ఉన్నాయనుకోండి నా దగ్గర, వస్తు జ్ఞానము, ఘట జ్ఞానము, పట జ్ఞానము, ల్యాప్టాప్ జ్ఞానం, కాఫీ జ్ఞానము, సినిమా జ్ఞానము, కొడుకు రావడం జ్ఞానం, ఇవన్నీ ఈ జ్ఞానములన్నీ ఖండ జ్ఞానము, ముక్కలు ముక్కలు, అవన్నీ టుకడా టుకడా జ్ఞానాలు. ఆ జ్ఞానాలు కాకుండా అనంతమైనటువంటి జ్ఞానము అని చెప్తున్నాం అంటే సర్వజ్ఞము. సర్వజ్ఞ అంటే సర్వచిద్ రూపమైనటువంటి, అంటే జ్ఞ అంటేనే కాలము, కాలమే జ్ఞానము, జ్ఞానములోనే కాలం ఉన్నది, చిత్తులోనే కాలం ఉంది కదా. సర్వజ్ఞ అంటే సర్వకాలము. సర్వగతేన గతి అంటే మార్గము, ప్లేసు, ప్రదేశము. ప్రదేశము అని చెప్తున్నది కనీసరికల్లా భారతదేశము, చైనా దేశము, ఆస్ట్రేలియా దేశము అనుకోకూడదు. ప్రదేశము స్పేసు, బీరువా టేబులు, అంటే ల్యాప్టాప్ పెట్టుకున్న ప్లేసు, హాలు, ఎలా ప్రదేశాలు అంటున్నాము, పార్కు, అలాంటి ప్రదేశాలన్నిటిలో కూడా సర్వగతమైన అన్నిటినీ తనలో ఇముడ్చుకున్న సర్వ ఆత్మన ఏ సర్వరూపముగా ఏ సర్వ వస్తు స్వరూపముగా యథాప్రకారే యథోక్తైన ప్రకారేణ ముందు చెప్పినట్లుగా ఏమిటి చెప్పాము, నామరూప పరి నామరూపరహిత సత్, నామరూపరహిత చిత్. మొదటిది నామరూపరహిత చిత్ సర్వజ్ఞాన, రెండోది నామరూపరహిత సత్, మూడోది ఏమిటి దేశకాల వస్తు పరిచ్ఛిన్న రహిత సర్వాత్మన సత్యం జ్ఞానం అనంతం రూపంగా నిత్య అంటే ఎప్పుడూ ఉన్నటువంటి బ్రహ్మ నిరతిశయ బృహత్. అది ఎక్కడుందండి, ఇక్కడ కొండ మీద లేదండి, ఆత్మస్వరూపేణ మనస్వరూపముగానే బుద్ధి గుహాయాం నిహితం తెలుసుకున్నాడు కదా. అప్పుడు ధర్మాది నిమిత్త అనపేక్షాన్ ధర్మాది కార్యములు కా ఇవి కర్మలు ఉపాసనలు ఏ వ్రతాలు తీర్థ స్థానాలు ఏవి అపేక్ష లేని విధముగా చక్షురాది కరణాన్ని నిరపేక్షాన్ ఏ విధమైన ఇంద్రియ ప్రమేయము లేకుండా నాకు ఏ అనుభవం కావాలన్నా వ్యక్తిగతంగా వ్యక్తి రూపంగా అంటే లోక లోకుడుగా అనుభవం పొందాలంటే ఇంద్రియాల ప్రమేయం ఉండి తీరాలి. ఏమిటా ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, నాలుగు అంతఃకరణాలు, ఈ 14 అక్కడ ఉండాలి. ఇక్కడ ఈ జ్ఞానం ఈ ఆనందాన్ని పొందడానికి ఈ సర్వకామనను పొందడానికి చక్షురాధికరణముల అపేక్ష లేదు. సర్వాంకామాంత
అంటే ఏది మిగలకుండా కామాన్ అంటే డిజైర్స్ కాదు, డిజైరబుల్స్ కామ్యాన్ భోగాన్ సహా ఒకేసారి సహ ఏవా ఒకేసారి అస్మితే పొందుతాడు ఇత్యర్థం. చాలా బాగా అర్థమైంది సార్ అదే ఇప్పుడు.